పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. నిచ్చుడుగు ఆత్మ ద్వారా తన తన దేవునికి నిర్దోషునిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము నీ జీవకి విడిచి జీవంగల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేస్తుందన్నావయ్యా. ఇంకను మిమ్మల్ని సేవించడానికి మా మనస్సాక్షులు ఎంతో ఇది రక్తంతో శుద్ధి చేయండి ప్రభువా. యథార్థ హృదయముతో ఆత్మతో సత్యముతిని ఆరాధించి స్తుతించడానికి కృపను మాకు దయచేయండి. నీకే సమస్తం సమర్పిస్తున్నాను. నీ కృపలు నిలబెట్టి ఈ ఆఖరి కుటుంబంలో దేవాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల మధ్యలో అల్పులు మమ్మల్ని నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. మరి ఆఖరి కూటంలో మీ కృపను సమృద్ధిగా మా మీదకు మరించి మాతో మీ సన్నిధి నుంచి దీవించమని యేసు నామములు అడిగి వేడుకున్న నా ప్రియ పరలోక కన్న తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య సత్యం ఎల్లప్పుడూ సజీవమైనది, బలమైనది, నిరంతరము కూడా హృదయాలను జీవితాలను వెలిగించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. జ్ఞానానికి ఏదో లోక సంబంధమైన జ్ఞానము సంపాదించడానికి కాదు, ఈ ఉపదేశం ప్రతి వారి హృదయాలలో దేవుని కూర్చున్నటువంటి భయం, దేవుని కూర్చున్నటువంటి నిజమైన భక్తి పుట్టించడం కొరకే ఈ యొక్క బోధ అనేకులకు ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని యొక్క సత్యము ఉన్నది, ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాన్ని విని గ్రహించుకొని అనుసరించడమే మన జీవితంలో చాలా కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మలో రెండు పాళ్ళు అనుభవం గురించి మనం ధ్యానించబోతున్నాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ధ్యానపూర్వకంగా దేవుని యొక్క సన్నిధుల వాక్యమును మనము విని గ్రహించులాగున ప్రభు చిత్తానికి మన జీవితం అప్పగించుకుందాం. రెండవ రాజ్యుల గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యం నుండి చదువుకుందాం. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతట ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుతున్నావు దాన్ని అడగమని చెప్పగా నేనేమి చేయగోరుతున్నావో దాన్ని అడుగుమని చెప్పగా ఏలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అనేను చెప్పాను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల వంచుకుందాం. పరిశుద్ధ తండ్రి, మరి ఈ యొక్క వాక్యమే ఒక సత్యాన్ని సరిగా ఉపదేశించుటకు విభజించుటకు నీ కృపా జ్ఞానం మాకు ఇవ్వండి. నీ కృప చేత నీ సిలువ చాట మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా సంధించి మాట్లాడండి. వినుబుద్ధి పుట్టించి గ్రహింపగల హృదయం ప్రతి బిడ్డకు అనుగ్రహించి అల్పుడు నిష్ప్రయోజన దాసుడు నీకు చిత్తంలో జ్ఞాపకం చేసుకోమని నడిపించమని యేసు నామములు అడిగి వేడుకున్న నా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. ఎలీషా యొక్క ఆశ తీరే సమయం, అతని ప్రయాసమునకు ఫలితం దొరికే సమయం, ఈ సమయంలో ఈ యొక్క మంచి తరుణము ఏలియా దగ్గర ఎలీషాకి దొరికింది. ఎలీషా ఏలియా చేత 3 సార్లు పరీక్షించబడినాడు. బేతేలు దగ్గర పరీక్షించబడ్డాడు, ఎరికో దగ్గర పరీక్షించబడ్డాడు, యోర్ధాను దగ్గర కూడా పరీక్షించబడ్డాడు. నీవు ఇక్కడ నిలిచిపో, నీవు ఇక్కడ ఉండు, ఇదే మాట. 3 సార్లు తనను పూర్తిగా పరీక్షించడం మనం చూస్తూ ఉంటాం. అక్షరమును పట్టుకుంటే అక్షరము చంపును ఆత్మ జీవింపచేయనన్నట్టుగా అక్షరాన్ని చూస్తే మనకు గ్రహింపలేదు, కానీ అక్షరం వెనుకున్న ఆత్మను గ్రహించగలిగితే దాని తాత్పర్యము అంతరార్థం అర్థమవుతుంది. ఎలీషా ఏలియా చెప్పిన మాటల తాత్పర్యాన్ని గుర్తించాడు. నా గురువే కదా, నేను వెంబడించిన వ్యక్తే కదా, నాకు ఈ మాట చెప్పింది, నేను ఆగుదామనే మనస్సు ఎలీషాకి రాల. ఆ మాటల తాత్పర్యాన్ని గుర్తించాడు. ఇది పరిశోధన, ఇది నాకు పరిశోధన. 2వదిగా, ఇది నా జీవితంలో ఒక పోరాటం, కాబట్టి నేను ఈ పరిశోధనలో ఈ ఆత్మీయ పోరాటంలో ఓడిపోకూడదు. ఒక నిశ్చయత కలిగి నేను నిన్ను విడవనని సూటిగా ఎలీషా
ముమ్మార్లు కూడా ఏలియాతో సవాల్గా చెప్తున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టేది లేదా. ఏలీషా 12 జతల ఎడ్లను 11 ఎడ్లను తనంతట తానే దుక్కి దునిలాగా ఎడ్లకు నేర్పరిగా సాధన చేసి నేర్పించి 12వ జతల ఎడ్లను తాను పట్టుకొని దున్నిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఏలియా వచ్చి అతనికి కప్పినటువంటి ఆ దుప్పటి యొక్క అనుభవాన్ని, అనగా దైవ అధికారం, దేవుని ఏర్పాటు, దేవుని యొక్క రక్షణ అనుభవం, ఆ దుప్పటిని కప్పగా అతను అనుభవించిన విధానం బట్టి ఎడ్లను విడిచి పొలమును విడిచి ఏలియా వెంబడి ఎలీషా ఏం చేస్తున్నాడు? పరిగెడుతూ ఉన్నాడు. ఏమాత్రం కూడా ఆగే అవకాశం లేదు, పరిగెడుతున్నాడు. అతనికి దుప్పటి ఎప్పుడైతే కప్పబడిందో అతనికి ఒక సత్యం అర్థమైంది. ఏంటి అంటే, నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇప్పుడు నేను దేవుని అధికారానికి లోబడాలి, అలా లోబడితే గొప్ప రక్షణ నా జీవితంలో అనుభవిస్తాను. ఈ తీర్మానము ఆ దుప్పటి కప్పగానే ఎలీషా వెంటనే గ్రహించినాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. వెంటనే గ్రహించాడు, అభ్యంతరపరచలేదు, ఎక్కడ ఆటంకముగా మాట్లాడలేదు. మనం లూకా 14 అధ్యాయంలో చదువుకున్నాం. కేవలం పైపని విషయాలు మీకు చెప్పి ముందుకెళ్ళిపోతాను, మీరు ఆల్రెడీ విన్నారు కాబట్టి మళ్ళా లోపలికి వెళ్ళకండి. 14 అధ్యాయం లూకా సువార్తలో పెండ్లి విందుకు తన కుమారుని పెండ్లి విందుకి ఆ యజమానుడు పిలిచినప్పుడు అనేకుల్ని పిలబడిన వారు, ఏర్పరచబడిన వారు ఏం చేస్తున్నారంటే, ముగ్గురు మూడు సాకులు చెప్తున్నారు, అయ్యా ఇప్పుడే 5 జతల ఎడ్లు కొన్నాను చూసుకోవాలి, ఇప్పుడే నాకు ఒక స్త్రీతో పెళ్ళయింది చూసుకోవాలి, నేను ఇప్పుడే పొలానికి కొన్నాను దాన్ని చూసుకోవాలి, సాకులు చెప్పి వెళ్ళిపోయినారు. కాబట్టి కింద ప్రభు అంటాడు, ఎవడైనా నా ఎందుకు వచ్చి తన తల్లిని తండ్రిని అన్నదమ్ములను అక్క చెల్లెండ్రున్న భార్య బిడ్డలను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు, తను తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడు అని ఖండితంగా చెప్పినాడు. కానీ ఎలీషా ఏలియా విషయంలో ఏమాత్రము కూడా నెపములు చెప్పల వెంబడిస్తూ వెళ్ళిపోయినాడు. తల్లిదండ్రులకి చక్కగా భోజనం వండి పెట్టినాడు, ముద్దు పెట్టుకున్నాడు, చక్కగా ఏలియాని వెంబడించినాడు, సుఖాన్ని సౌఖ్యాన్ని ఆశలు ఆడంబరాన్ని వదులుకొని వచ్చినాడు, సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఉపచారం చేయువానిగా మిగిలిపోయినాడు, మరుగైనాడు, ఏలియాని గణపరుస్తున్నాడు. ఏలియా ఏ స్థలంలో ఉండి అక్కడికి పరిగెడుతూ ఉన్నాడు, అదే తన లోకముగా, అదే భారంగా, అదే బాధ్యతగా పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే, ఆ దుప్పటి కప్పబడగా ఆత్మీయ అనుభవం తనలో ప్రవేశించినది. మొదటిది ఏంటి, దేవుని అధికారానికి నేను లోబడాలి. రెండవది దేవుని యొక్క, సారీ, దేవుని ఏర్పరచుకున్నాడు మొదటిగా, రెండవది దేవుని అధికారానికి నేను లోబడుతున్నాను, మూడవదిగా ఆ రక్షణ అనుభవాన్ని పొందాలి అని సత్యాన్ని గుర్తించినాడు. ఏలియా కేవలము దుప్పటి కప్పినాడు, కానీ దుప్పటి తనకి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు? ఎలీషాకి ఇవ్వాల, దుప్పటి కప్పినాడు అంతే. మరలా ఏం చేస్తున్నాడు? తన దుప్పటి తన దగ్గరే ఉన్నట్టు లేఖనాలు కనబడుతున్నాయి, మన కింద చదివితే మీకు కనబడుతుంది. వెంటనే ఈ దుప్పటి ఎప్పుడైతే కప్పబడిందో అతనికి సత్యం అర్థమైంది, వెంబడించినాడు. వారిద్దరూ కలిసి గిల్గాల్ అనుభవానికి వచ్చినారు. గిల్గాల్ సున్నతి కార్యక్రమం చేసిన విధానం యెహోషువ కాలంలో మనం చూస్తాం. గిల్గాలు అనగా దాని అర్థము అవమానము, నిందలు, దొర్లించబడే అనుభవం, పశ్చాత్తాపడే అనుభవం, నిజమైన మారు మనస్సు అనుభవం. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఈ అనుభవం పొందుకున్నాడో, గిల్గాల్లో మారు మనస్సు పశ్చాత్తాప హృదయం పొందుకున్నాడో, దేవుని స్వరం ఏలియాకి వినబడుతుంది, నీవు ఈ గిల్గాలు నుండి బయలుదేరి బేతేలికి రావాలి. ఏలియా అంటున్నాడు మొదటి పరీక్ష, ఎలీషా నువ్వు ఇక్కడ ఉండిపో, నన్ను దేవుడు పిలుస్తున్నాడు బేతేలుకి వెళ్ళమని, నువ్వు మారు మనసు పొందావు, ఈ అనుభవం దొరికింది, నాకు మారుగా ప్రవక్తగా ఉండి ఇక్కడ ఉండిపో అన్నాడు. కానీ ఏలియా ప్రవక్త పరీక్షిస్తున్నాడన్న సత్యం గుర్తించినటువంటి ఎలీషా డైరెక్ట్గా అంటున్నాడు, నీ జీవంతోడు యెహోవా జీవంతోడు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టాను. ఎందుకోసం? ఎందుకోసం అంటే దానిని మనం ధ్యానించినాం. ఏలీషా దర్శనము కలిగినటువంటి ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. దర్శనము కలిగినటువంటి వ్యక్తి. పిల్లరా, ఇంకొక గొప్ప విషయం, దేవుడు ఏలీషాని ఏర్పరచుకోవడం గల కారణం ఏంటి అంటే, ఏలీషా
నర్పరితనం గలవాడు. ఎలీషాకు అనుభవం ఎలాంటిదో తెలుసా? తాను ప్రవక్తగైన తర్వాత ఒక తాను ఒక స్థలంలో కూర్చి ఉంటే వేరే ఒక దేశంలో శత్రువు రాజు ఈ ఇజ్రాయేలులను నాశనము చేయాలని పన్నాగం పన్నుతూ ఉన్నాడు. తానేమో ఒక స్థలంలో ఉన్నాడు, ఆ శత్రురాజు ఇంకొక స్థలంలో ఉన్నాడు. అక్కడ ఉండి ఇక్కడ ఇజ్రాయేలు నాశనం చేయాలని వారందరూ కూడా రాజులందరూ కలిసి కూకుమరిగా కూర్చొని పన్నాగం పన్నుతుంటే ఎలీషా ప్రవక్తకి ఇవన్నీ వినబడుతున్నాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఎలీషా ఏమన్నాడంటే ఆ ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వచ్చి, రాజా నీవు ఈ స్థలములో ఈ టైంలో ఉండవద్దు, మీరు ఇక్కడికి ఉండవద్దు, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. వాళ్ళు శత్రువులు రాజులు సైన్యమును తీసి ఆ స్థలమునకు రాగానే అక్కడ ఖాళీగా ఉంటుంది, ఎవరు లేకపోయినారు. ఇలాగో రెండు మూడు సార్లు జరిగినప్పుడు రాజుకు డౌట్ వస్తుంది, అరే మనలోని ఎవడో గూఢాచారి ఉన్నాడు. వెంటనే అంటున్నాడు, మనలో ఎవరో గూఢాచారి ఉన్నాడు, అందుకని మన పన్నాగమంతా ఆ రాజుకు తెలిసి తప్పించుకుంటున్నారు. వెంటనే దానిలో ఉన్న ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా ఊరుక, గూఢాచారి లేడు, ఎవడు లేడు, ఇజ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరంట? అతని పేరేంటో తెలుసా? ఎలీషా. మనము పాతాళ లోకానికి వెళ్ళి కూర్చొని ఆ ఇజ్రాయేలీల గురించి కపటముగా నాశనము కోసం పన్నాగం పన్నినా కూడా ఆ వ్యక్తికి వినబడుతుంది, ఆ వ్యక్తికి కనబడుతుంది. ఎందుకో తెలుసా? అతని మీద దేవుని ఆత్మ ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి తెలుసండి, ఎలీషా సామాన్య ప్రవక్త కాదు, దేవుడికి తెలుసు. అందుకునే దేవుడు ఎలీషాని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో ఉండి శత్రువుల పన్నాగమును గుర్తించి తన రాజ్యాన్ని, రాజుని, ప్రజలను కాపాడుకున్న ఘనత ఎలీషా ప్రవక్తకు ఒక్కడికే దొరికింది. దేవుని అమ్మకి మహిమ కలుగునుగాక. అతడు సామాన్యుడే, కానీ అతడు పొందిన ఆత్మ శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. 12 జతల ఎడ్లు దున్నుతూ ఉంటే అతని నేర్పరితనం అర్థం కావడంలే? దేవుడు సామాన్యుని ఏర్పరచుకున్నాడా? ఈ భౌతిక సంబంధమైన ఎడ్లునే ఇంత నేర్పరితనంతో పరిచర్య పనిచేస్తూ ఉంటే నా ఇజ్రాయేల్ 12 గోత్రాలను సరైన త్రోవలో ఏకధాటిగా నడిపింపగలవాడు వీడొక్కడేనని దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి ఏలియా ప్రవక్తతో స్పష్టంగా చెబుతున్నాడు, నువ్వు పోయి షాపాతు కుమారుడైన ఎలీషాను నీ కుమారుగా నాకు ప్రవక్తగా ఉండడానికి ప్రతిష్ఠించు, అభిషేకించు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడిన నిన్ను కూడా నన్ను కూడా చూస్తున్నాడు. ఒకవేళ నీవు ఆయనకి ఉపయోగపడి వాడబడి పాత్రవైతే నిన్ను మాత్రమే ఆయన విడిచిపెట్టడు, తప్పకుండా నీ దగ్గరికి తన కృపను పంపిస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను తన దగ్గరికో లేదా తన నీదకో ఏది ఒక రీతిగా నిన్ను నడిపించుకుంటాడు. అంత ప్రత్యేకమైనటువంటి వాడు ఎలీషా. ఎప్పుడైతే ఎలీషా గిల్గాలును దాటుకొని మారుమనస్ అనుభవం దాటుకొని బేతెలకు వచ్చినాడు, బేతెల అనుభవం ఏంటి ఏంటిని చెప్పుకున్నాం మనం. నిజమైన ఆరాధన, పాట, పాట భక్తి ఏదో పైపైన విషయాలు కాదు, సంపూర్ణంగా కాలిపోవుట, ఇంకా ఖాళీ చేయబడుట. ఏంటిది అర్థమైందండి? ఒకటి ఏంటిది? సంపూర్ణంగా కాలిపోవడము. రెండవది అతడు ఖాళీగా మారడము. మూడవది దేవుని కృపచేత నింపబడడం. అది నిజమైన ఆరాధన. కానీ యాకోబు బేతేలులో ఆరాధన చేయలేదు, 20 భార్యలతో జీవితం గడిపినాడు. కానీ ఎలీషా బేతేలుకు వచ్చి ఆత్మీయ ఆరాధనలో తాను కాలిపోయినాడు, ఖాళీ చేయబడ్డాడు, నింపబడ్డాడు. దేనికోసం? ఇంకా ముందుకు వెళ్ళాలి. కానీ అక్కడ పరీక్ష, ఆ పరీక్షలు కూడా మరలా జయం పొందుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఎరుకోకి వెళ్తున్నాడు. ఎరుకో అనగా అర్థం ఏంటి? ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలోకి వచ్చి తన జీవితంలో ఇదేనితో ఏదైతే తనకు శత్రువుగా, అడ్డుగా, ఆటంకంగా ఉందో వాటన్నిటిపైన జయము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. నిజమైన శత్రువులు ఎవరు అంటే మొట్టమొదటిగా మన శరీరమే మన శత్రువు. ఏంటిదంట? మన శరీరమే మన శత్రువు. రెండవది మన స్వయం, నా ఇష్టం, నా చిత్తం అంటాం కదా, నా స్వయమే నా శత్రువు. మూడవది ఈ లోకం నా శత్రువు.
నాలుగవది ఈ యొక్క పాపం పాపము నా శత్రువు ఐదవదిగా చెప్పండి ఏంటి అందరికీ తెలుసునడే ఏ జరిగిన వాడిని దడతారు అపవాది దేవునికి స్తోత్రం సందర్భోచితంగా చెప్తున్నాను ఒక సందర్భంలో అంటే అపవాది ఏడుస్తూ కూర్చున్నాడంట దేవుడు ఆ సమయంలో తటస్థించిపోతూ ఉంటే ఏంట్రా ఏడుస్తున్నావంటే ఊరుకో ప్రభువా నీవు నీ ప్రార్థించే బిడ్డలందరూ కూడా ఉట్టి మోసగాళ్ళు వాడు బాత్రూములు బాత్రూము శుభ్రంగా ఒక క్లీన్గా కడుక్కోకుండా పాకుడు పెట్టుకొని వాడు కాలు జారి కింద పడి నన్ను సైతాను చేదోసేశాడని చెప్పేసి అంటుంటే ఇలాంటి పనికి మాలిన మాటలు కూడా నేను పడాలా అని వాడు ఏడుస్తున్నాడంట మనం నిర్లక్ష్యపరులుగా ఉండి మనం చేసే ప్రతి పాపాన్ని ఎవరి మీద వేస్తాం ఆ వాడికి దొరికి వాడు ఒకటి దొరికాడు కానీ నిజానికి వాడు మన శత్రువు ఎంతమంది శత్రువులు ఉన్నారు మన దగ్గర మనం అంటాం మా ఊర్లో ఒక శత్రువు ఉన్నాడండి మా పక్కింటోడు ఒక శత్రువు మా ఇంట్లో వాళ్ళు కూడా మాకు శత్రువులు వీళ్ళు కాదయ్యా మనం పోరాడేది శరీరంతో కాదు మనం పోరాడాల్సింది మొదట నీ శరీరంతో పోరాడాలి ఇంకా స్వయంతో పోరాడాలి ఇంకా లోకంతో పోరాడాలి పాపంతో పోరాడాలి సాతాన్తో పోరాడాలి ఈ పోరాటం చేయక మనం పై పైన మనుషులతో పోరాడుతూ వాళ్ళ మీద పగ ద్వేషాలు పెట్టుకొని మనుషులకు దూరమైపోతున్నాం దేవుడు నా మనకి మహిమ కలుగును గాక మనము దీనికే మనం శత్రులం సాతానికి మనం పూర్తిగా శత్రులము ఎందుకంటే మనం ఆత్మీయతలు ఎదుగుతున్నాం వాడు ఓర్వలేడు కాబట్టి వాడు మనకు శత్రువుగా ఎంచి వాడితో మనం పోరాడాలి దేవుడు నా మనకి మహిమ కలుగును గాక ప్రతిది గమనించండి ఇంతమంది మనకు శత్రువులు పెట్టుకొని మనము మనుషులతో పగ పెట్టుకుంటే ఎంతవరకు లాభం అది ఉపయోగకరం కాదు ఎలీషా గిల్గాల్లో మారుమనసు అనుభవం పొందుకున్నాడు మారుమనసు అంటే కూడా ఉదయకాలం కూడా మధ్యాహ్నం కూడా మనం విన్నాం ఏంటి మారుమనసు అలవాట్లు మార్చుకోవడం కాదు స్వభావాన్ని సిలువేయడమే మారుమనసు సంపూర్ణంగా వాటి విషయమే చనిపోవడమే మారుమనసు నేను టీవీ చూడను లేదంటే ఈ చెడు వ్యసనాలు చేయను ఇవి కొన్నాళ్ళు మట్టుకే నిలబడతాయి ఈ తీర్మానాలు వాటి విషయమే మరణించడమే నిజమైన మారు మనస్సు పౌలంటూ నేను లోకానికి నేను నాకు లోకం సిలువేయబడ్డామంటున్నాడు అదే మారు మనస్సు ఇంకా మరలా వాటిని విడిచిపెట్టడమే తప్ప వాటిని అనుసరించడం కాదు చెడిపోయే స్వభావం ఎఫ్ఎసి 4:22 చెప్తున్నాడు ఏమంట కావున చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను మన స్వభావాన్ని వదులుకోవాలి 6:6 రోమపత్రంలో మన ప్రాచీన స్వభావాన్ని ఆ క్రీస్తుతో కూడా సిలువేయబడాలి అంటున్నాడు గలతీ 6:14 నేను లోకానికి నాకు లోకం సిలువేయబడింది అంటున్నాడు ఎఫెసీ 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డానంటున్నాడు మన స్వభావాన్ని మన చెడుతనాన్ని వాటికి సిలువ వేయకుండా పై పైన అలవాట్లు మార్చుకోవడానికి ఎంతో అజ్ఞానంలో భ్రమలోకి మనం వెళుతున్నాం ఇదే బుద్ధిహీనత దేవుని మనకి మహిమ కలుగును గాక నిజమైన మారు మనస్సు అంటే ఏంటి సిలువేయాలి పూర్తిగా సిలువ వేయబడే అనుభవం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది మనకు రావాలండి ఎలీషా మారు మనసు పొందాడు అంటే ఈ 5 విషయాలను జయించడానికి పూర్తిగా మారు మనసు పొందాడు గమనించండి అందరికి కూడా మారు మనసు పొంది బేతెల్లో అనగా దేవుని మందిరంలోకి వచ్చి నిజమైన ఆరాధన చేస్తున్నాడు నేడు ఆరాధిస్తున్నాం పాడుతున్నాం భక్తి చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం వాక్యం వింటున్నాం కానీ మనల్ని మనము బలిపిట్ట మీద అర్పించుకోవడంలో మన లోపాలు మనం తెలుసుకోవడంలో వాక్యమని అర్థములు మన స్థితిని మనం గమనించలేకపోతున్నాం కనుక మనం ఏంటంటే పాటలు పాడేవారంగాను భక్తి చేసేవారంగాను మనుషులకు కనబడేవారంగా ఉంటున్నాం కానీ పూర్తిగా బూడిదయ అనుభవంగా కాలిపోయే అనుభవంగా మన జీవితంలో లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక బేతేలు ఆరాధన అనుభవం అదే మందిరము అదే దేవుని సన్నిధిలో మనము మందిరంలోకి వచ్చి కూర్చున్నామనే ఆలోచనతో ఉంటాం కానీ మనము మందిరముగా మారామా లేదు ఇది మాత్రం వద్దు మనకి దేవునికి చోటు లేని దేవాలయాలు మనమే దేవునికి చోటు లేదు మనలో పుట్ట మనలో మనకే మనం సిలువేయబడే వరకు నిజమైన మారు మనసు పొందే వరకు
మనలో మనము లేదా మనలో మన భార్య మన బిడ్డలు మన అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు అందరూ ఉంటారు. అందుకని యేసయ్య చాలా తెలివిగలిగిన మాట అన్నాడు. ఏమంట, నా యొద్దకు వచ్చేవాడు తన తల్లిని తండ్రిని భార్యను బిడ్డలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రును తన ప్రాణంతో సహా ద్వేషిస్తేనే నాకు శిష్యుడవుతాడు, లేకపోతే వాడు నాకు శిష్యుడు కానేరడు. మీరు అనొచ్చు ఈ మాట సేవకుల కోసం అండి అని. ఎవరండ? సేవకుల కోసం. ఇది సేవకుల కోసం కాదండి. చూడండి మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సేవకులకు చేయను అన్నాడా? అందరూ శిష్యులు కావాలి. మీరు వెళ్ళి సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి అంటే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా శిష్యుడిగా మారాలి. అంటే ప్రతి ఒక్కరు తల్లిని తండ్రిని భార్యని భర్తని బిడ్డల్ని అన్నదమ్ములు అక్క చెల్లెండ్రును తన ప్రాణంతో సహా ద్వేషించాలి. ద్వేషించడం అంటే తృణీకరించి త్రోసేసి బయటికి పడేయం కాదండి. హృదయంలోను జీవితం హృదయంలోను నీ మనస్సులో వారి అధికారం ఉండకూడదు. వారి అధికారము ఉండకూడదు. అధికారం ఉంటే ఏమవుతుంది? నిన్న దిన మనం చెప్పుకున్నాం, అన్నల కోసం అక్కల కోసం అన్న తల్లిదండ్రుల కోసం భార్య బిడ్డల కోసం రక్షణ అనుభవం కూడా పోగొట్టుకున్న దౌర్భాగ్యులుగా ఎంతోమంది మిగిలిపోయినారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నిజమైన మందిరంగా అట్టబడాలి, నిజమైన ఆరాధన చేయాలి అంటే శిష్యుని అనుభవం కావాలి, ఖాళీ అయిపోవాలి, నిజమైన మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ఇది దాటినాడు ఎలీషా. ఇప్పుడు ఆత్మీయ పోరాటం పొందాడు. ఆత్మీయ పోరాటం ఎరుకోకొచ్చినాడు. ఎరుకోకొచ్చి శరీరంతో పాపంతో లోకంతో సాతానుతో తన స్వయంతో అన్నిటితో పోరాడి జయం పొందుకొని ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? యోర్ధానుకు వచ్చినాడు. యోర్ధాన్ అనుభవం అంటే ఏంటిది? మరణ అనుభవము. యోర్ధాన్ అనుభవం అంటే మరణ అనుభవం. పాత జీవితము నుండి కృత జీవితంలోకి దాటి వెళ్ళే అనుభవమే ఈ యోర్ధాన్ అనుభవం, అనగా మరణ యొక్క అనుభవం. దీనిలోకి రావాలి, దీన్ని దాటిపోవాలి. కానీ మరణ అనుభవం దాటిపోవాలి అంటే దాటించేవాడు కావాలి. యాజకులు యోర్ధానులోకి తమ అరకాలు పెట్టినప్పుడు ఉట్టిగానా వారి మీద మందసం ఉన్నదట. మందసాన్ని మోసుకుంటూ యాజకులు అరకాలను పెట్టగా యోర్ధాను యువతల నుండి అవతలకి ఏకరాశిగా రెండుగా విడిపోయినది. ఆనాడు యాజకులు నడవగా మందసము తోడు ఉండబట్టి యోర్ధాను రెండు పాయలుగా చీలినది. ఏలియా చూడండి, ఇక్కడ గమనిస్తే మనకు కనబడుతుంది, ఏలియా ఎలీషా ఇద్దరు కూడా ఈ ఏలియా ఆరోహణమయ్యే సమయంలో ఏలియా ఏం చేసినాడంటే రెండుగా ఆ నీటిని యోర్ధానును కొట్టగా ఈ యోర్ధాను రెండు భాగాలుగా విడిపోయినది. ఏలీషా వెళ్ళడానికి అక్కడ ఏలియా ఉన్నాడు, అక్కడ యాజకుల దగ్గర మందసం ఉంది, ఇక్కడ ఏలీషా దగ్గర ఏలియా ఉన్నాడు. కానీ మరణానుభవాన్ని మనము కూడా దాటాలంటే మనతో ఎవరు ఉండాలి చెప్పనో తెలిసి? పరిశుద్ధాత్ముడు ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి. చాలామంది బోధకులే పరిశుద్ధాత్మ లేదని అబద్ధ బోధ బోధిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు లేడు అని అసత్యాన్ని బోధిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసుక్రీస్తుని నడిపించిన వ్యక్తి ఎవరు చెప్పండి? లేఖనంలో రాయబడుతుంది మత్తయి సువార్త 4:4, త్వరగా చూసుకోండి అండి. 1వ వాక్యం, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెన 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆమేన్. చాలా, దేవుని ఆత్మ యేసుక్రీస్తును అపవాది చేత శోధనలోకి తీసుకువెళ్లి జయం పొందించడానికి పరిశుద్ధాత్మను తీసుకెళ్లారట. మార్కు సువార్త 1:12 వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రొసుకుని పోయాను. ఇక్కడ తీసుకొని పోయినాడు. ఇక్కడ ఎలాగంట? తోసుకొని పోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఉన్నారు లేరా? ఎవరు నడిపించినారు? లూకా 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్ధాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆమేన్.
ఆత్మచేత నడిపించబడుతున్నాడు అపవాది చేత శోధించబడుతున్నాడు ఎవరండి చెప్పింది పరిశుద్ధాత్ముడు లేడని దేవుని స్తోత్రం పరిశుద్ధాత్ముడు లేడు పరిశుద్ధాత్మ అవసరం లేదు అని నువ్వు నిరూపింపగలిగితే సేవ విడిచిపెట్టి విశ్వాసిగా కూర్చుంటాను దేవునికి స్తోత్రం ఇది డిబేట్ కాదు సవాల్ కాదు వేదన సంఘానికి తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయం ముఖ్యవసరమయ్యింది పరిశుద్ధాత్ముడు లేని కారణం బట్టే సేవకుడైన విశ్వాసైన అబద్ధికుడిగా వెబిచారిగా మోసగాడిగా అనేక చెడు వెసరాలు కలిగిన వాడిగా మారిపోయినాడు గర్వంతుడైపోయినాడు వేషధారి అయిపోయినాడు దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ లోపలుంటే నల్లగ కొడతాడు విర్రగ కొడతాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మామూలుగా సాధారణమైన అనుభవం కాదు పరిశుద్ధాత్మ అనుభవం చదవండి రోమా పత్రిక 8:26 రోమీలకు రాసిన పత్రిక అటువలే 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి ఏమంట ఆత్మయు మన బలహీనతను మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఏలియనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని మనకు తెలియదు గనుక ఉచ్చరింప సక్యముతో మూలుగులతో ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు మనకు ప్రార్థన చేయడం కుదరదని సహాయం చేయవాడు ఎవరు మరి నువ్వు ఎవరు చెప్తున్నావు పరిశుద్ధాత్మని ఎలా బోధిస్తున్నావు ఎలా ఎలాంటి బోధలు మనం కూర్చున్నాం పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణమైన సహాయం లేకపోతే ఒక విశ్వాసికుడు సంపూర్ణుడు కాలేడు యేసుక్రీస్తు బాప్తిజం పొంది ఒడ్డునకు రాగా పరిశుద్ధాత్ముడు పావురము వలె ఆకారములో ఆయన మీదకు రాలేను దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇది ఇది కళ్ళకు కనబడుతున్న సత్యం దీన్ని ఎలా మరుగుపరచేస్తాం ఇది ఎలా మరుగుపరుస్తాం మనం రోమపత్రిక 8:9 వచనం చూడండి రోమీలకు రాసిన పత్రిక 8:9 వాక్యం దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు ఇది స్పష్టమండి క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు ఆయన వాడు కాడు ఇది రోమా సంఘానికి దేవుడిచ్చిన హెచ్చరిక దేవునికి స్తోత్రం 12వ వాక్యం కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం చావవలసినవారము రుణనిస్తలము కాము మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు జీవిస్తారా దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురు వారందరూ దేవుని కుమారులయుంటారు నువ్వే నడుస్తున్నావు నాకు వాక్యం ఉంటే చాలంటో ఆ వాక్యమైన దేవుడు కూడా ఆత్మ అన్న సత్యం గుర్తించు దేవునికి స్తోత్రం ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్తున్నాడు చదవండి త్వరగా ఆదికాండం 1వ అధ్యాయము 2వ వాక్యం భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను